వ్యూయర్స్ వెల్కమ్ టు అందం ఆభరణం ఈ రోజు మనం కొత్త కలెక్షన్స్ చూడడానికి రాజభవన్ రోడ్ సోమాజిగూడలో ఉన్న నీలకంఠ జ్యువెలర్స్కి వచ్చేసాం సో ఈ రోజు కొత్త కలెక్షన్స్ ఏంటో వాటి డిజైన్స్ ఏంటో చూసేద్దామా సో లెట్స్ గో సో నీలకంఠ జ్యువెలర్స్లో ఉన్న కొత్త కలెక్షన్ గురించి అంటే డిజైన్స్ గురించి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు దేవేందర్ గారు సో దేవేందర్ గారిని అడిగి తెలుసుకుందాం హాయ్ దేవేందర్ గారు హలో మేడం సో ఈ రోజు మాకు చూపించబోతున్న కలెక్షన్స్ ఏంటి అంటే వాటి డిజైన్స్ ఏంటి ఈ రోజు మనం చూస్తున్న డిజైన్స్లో లాంగ్ లాంగ్ హారంలోని మనకు యాంటిక్ సెట్స్ మనం చూడబోతున్నాం అండి ఓకే యాంటిక్ సెట్స్లో ఉన్న లాంగ్ హారాలు లాంగ్ హారాలు ఓకే సార్ సో ఇది యాంటిక్ విత్ కలర్ కాంబినేషన్ కుందన్ ఫినిషింగ్ తో వచ్చిందండి ఓకే ఇక్కడంతా నక్షి వర్క్ లో ఉంది ఆ నక్షి వర్క్ లో పికాక్ డిజైన్ వచ్చేసింది ఓకే పై వరకు కూడా చూస్తే మనకి ఒక పికాక్ కూడా కుందన్ వర్క్ తో పాటు పెట్టారు అండ్ ఇంకా పైన ప్లేన్ లో నక్షి వర్క్ తో పాటు ఇట్లా ప్లేన్ బౌల్స్ టైప్ కూడా కంప్లీట్ గా సింగిల్ గానే కాకుండా వేరువేరుగా వేరియేషన్స్ చూపించారు మనకి yes sir ఇక్కడ పెండెంట్ కూడా చాలా పెద్దగా బాగా గ్రాండ్ గా వచ్చింది ఇక్కడ కూడా షేప్ ఇది కొద్దిగా డిజైనర్ టైప్ గా వచ్చింది అన్నమాట దీనికి రెడ్ కాన్సెప్ట్ వచ్చేసి ఇదంతా కంప్లీట్ గా ఇది కుందన్ వర్క్ ఉంది కొద్దిగా స్లైట్లీ గా మనకి దీంట్లో గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ తో పాటు అంతా నక్షి వర్క్ తో వచ్చింది ఇక్కడ బాల్స్ లో కూడా చూస్తే మనకి బాల్స్ లో కూడా అంతా నక్షి ఫినిషింగ్ తో పాటు సైడ్ లో కూడా చిన్న చిన్న బాల్స్ కూడా పెట్టారు అంటే ఒకటి సింగిల్ గా కాకుండా ఇంకా పైకి కూడా కొద్దిగా చిన్న సైజ్ ఇవ్వడం తోటి డిజైన్లు అనేది క్లారిటీగా బాగా కనపడుతుంది అండి యాక్చువల్లీ ఇలాంటి ఏదైతే ఉందో ఈ వర్క్మెన్షిప్ ని కుందన్ వర్క్ అంటారన్నమాట ఇది ఏంటంటే జస్ట్ లైక్ ఏంటంటే చూడడానికి స్టోన్ లుక్ గా ఉంటుంది కానీ అది స్టోన్స్ కాదు జస్ట్ ఏంటంటే ఒక రిచ్ లుక్ వస్తుంది అది ఒక పేపర్ లేయర్ వచ్చేసి దానిపైన ఒకటి గ్లాస్ ఫిట్టింగ్ ఉంటుంది అనమాట ఆ పైన మళ్ళీ గోల్డ్ ఫిట్టింగ్ తో పాటు లాక్ చేసేస్తారనమాట సో దాని అది కుందన్ వర్క్ అంటారనమాట యూజువల్ గా అందరూ మన కుందన్ వర్క్ అంటే స్టోన్స్ అలాంటిది అనుకుంటారు కదా స్టోన్స్ కాదు అది ఇది ఫినిషింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి డిజైన్ వచ్చేసి కూడా మనకి చాలా క్లియర్ గా కనిపిస్తుంది అంటే ఇది ఏంటంటే మనం కంప్లీట్ గా హై పాలిష్ లో ఇస్తే ఇంత క్లారిటీ రాదు సో అలా కొద్దిగా యాంటిక్ అంటే కొద్దిగా డల్నెస్ ఉండడం తోటి డిజైన్ లో క్లారిటీ అనేది బాగా తెలుస్తుంది అనమాట అదే ప్రకారంగా ఇయర్ రింగ్స్ వచ్చాయి సో పైన చూసేస్తే కొద్దిగా ఏంటంటే పైన టాప్ కలర్ కాంబినేషన్ ఫుల్ గా వచ్చింది అండ్ బుట్టలో కంప్లీట్ గా నక్షి వర్క్ వచ్చేసి కింద కూడా బాల్స్ ఫినిషింగ్ తో వచ్చింది అనమాట సో కొద్దిగా చిన్నగా కలర్ స్టోన్స్ కూడా బుట్టలో తయారు చేయడం అనేది జరిగింది అంటే మనకి పెండెంట్ వైస్ మనకి ఇయర్ రింగ్స్ ఇచ్చారు అండ్ దాంట్లో కూడా మనకి బ్యూటిఫుల్ గా ఇక్కడ మనకి చిన్న చిన్న మువ్వలు ఇచ్చినట్టు అండ్ ఇక్కడ కూడా మనకి బుట్టాలలో మువ్వలు ఇచ్చారు అవునండి ఓకే సో నెక్స్ట్ కలెక్షన్స్ ఇందులో చూస్తున్నాం కదా ఇది కంప్లీట్ గా నక్షి వర్క్ లో పాటు మనకు పికాక్ వచ్చేసింది కంప్లీట్ గా ఫుల్ గోల్డ్ పైన మొత్తం ఫుల్ గోల్డ్ ఫినిషింగ్ తో పాటు నక్షి వర్క్ చేశారు ఇక్కడ అన్ని పికాక్స్ వచ్చేసాయి పై నుండి కింది వరకు చూసేస్తే పికాక్స్ అంటే ఇలా లెంత్ గా ఇంక్రీజ్ అయిపోయింది మళ్ళీ ఇంకా డిజైన్ వైస్ కూడా బాగా డిస్టెన్స్ వల్ల మనకి డిజైన్ బాగా హైలైట్ అవుతుంది మనకి బ్యాక్ లో కూడా నీట్ ఫినిషింగ్ తో మనకి చైన్ ఇచ్చారు బ్యాక్ ఫినిషింగ్ కూడా చైన్ ఇచ్చారు yes అండి ఇక్కడ కూడా చూసేస్తే కొద్దిగా డిఫరెంట్ గా వచ్చింది ఈ మోడల్ పికాక్ లోనే కొద్దిగా ఇలా ఎస్ టైప్ లో వచ్చేసి డిజైన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇక్కడ అండ్ కుందన్ వర్క్ కూడా ఇచ్చేసారన్నమాట రెడ్ అండ్ గ్రీన్ కుందన్ వర్క్ ఫినిషింగ్ తో పాటు రెండు వైపులా మనకి ఇచ్చేసి పెండెంట్ చాలా పెద్దగా గ్రాండ్ గా వచ్చింది మిడిల్ సర్కిల్ మొత్తం రౌండ్ గా వచ్చేసి సైడ్ నుండి గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చి ఆ గోల్డ్ ఫినిషింగ్ లో కూడా లీఫ్ వర్క్ ఇచ్చేసినారు ఆ లీఫ్ వర్క్ కి మళ్ళీ కింద అటాచ్మెంట్ డ్రాప్స్ లో దీంట్లో ఏంటంటే పెద్ద బాల్స్ ఏ కాకుండా చిన్న బాల్స్ ని స్టెప్ వైస్ గా పెట్టారన్నమాట కిందికి వచ్చేసరికి పెద్దగా గుంగురు టైప్ గా అమర్చారు మోడల్ లో ఇచ్చారు ఇది ఒక్కటి వేసుకుంటే చాలు అన్నమాట రిచ్ లుక్ లా ఉంటుంది దీంట్లో మనకి గ్రాండ్ గా ఉంటుంది సో మిడిల్ లో కూడా చూస్తున్నాం కదా మెరూన్ అండ్ గ్రీన్ బిగ్ సైజ్ గా వచ్చేసింది ఏంటంటే కొద్దిగా స్లైట్లీ గా మనకి దీంట్లో కుందన్ వర్క్ ఉంది అనమాట ఎక్కువగా దీంట్లో ఏంటంటే గోల్డ్ ఫినిషింగ్ ఎక్కువగా హైలైట్ అవుతుంది అంటే కొన్ని ఎలా అంటే మనకి కొన్ని కాన్సెప్ట్స్ ఇలాంటి డిజైనర్స్ కి ఏంటంటే ఫుల్ స్టోన్ వర్క్ కాకుండా కొద్దిగా గోల్డ్ ఫినిషింగ్ ఎక్కువగా ఇచ్చామనుకోండి ఆ డిజైన్ లో క్లారిటీగా బాగా మనకి స్పష్టంగా కనబడుతుంది అనమాట ఇక్కడ రెగ్యులర్ గా నార్మల్ గా మనకైతే రౌండ్ పెండెంట్స్ అలాంటివి ఉంటాయి కానీ ఇక్కడ మనకి లక్ష్మీదేవితో పాటు వచ్చింది అంటే డబుల్ పెండెంట్ గా వచ్చేసిందండి ఇక్కడ ఆల్రెడీ ఏంటంటే సర్కిల్ మొత్తం రౌండ్ ఇష్ గా ఉంది కదా సో కిందికి డ్రాప్ చిన్న డ్రాప్స్ పెడితే మళ్ళీ ఈ పెండెంట్ కి డామినేట్ అయిపోతుంది అందుకే ఆయన ఏం చేశారు కొద్దిగా మీడియం సైజ్ పెట్టారనమాట సో అలా ఏమైపోయింది అంటే మనకు ఇన్ డెప్త్ గా కనబడుతుంది ఇంకోటి స్టెప్ వైస్ గా కూడా గ్రాండ్ గా ఉంటుంది సో లాంగ్ లెంత్ కూడా రిచ్ గా కనిపిస్తుంది మనకి ఇది డిజైన్ అనేది బా స్పెసిఫిక్ గా హైలైట్ అవుతుంది మనకి పెండెంట్ ఒకటి బా స్పెసిఫిక్ గా హైలైట్ అవుతుంది అంటే మేజర్ గా ఏంటంటే మనకి ఇక్కడ పెండెంట్ ఎక్కువ హైలైట్ అవ్వాలి కాబట్టి లాంగ్ చైన్ లో గాని పెండెంట్ ఎక్కువగా హైలైట్ చేస్తుంటుంది అన్నమాట ఓకే అండ్ దీనికి మనకి ఇయర్ రింగ్స్ ఇచ్చారు ఇయర్ రింగ్స్ కాంబినేషన్ లో చూస్తే మనకి ఇది బుట్టలు ఎలా అంటే యూనివర్సల్ ఉంటది అన్నమాట అది ఏదో ఇంకొక హారం కి గాని నెక్లెస్ కి గాని దేంట్లోనైనా పెట్టుకోవడానికి సో ఇలాంటి ప్యాటర్న్ కూడా పెట్టుకోవడానికి కూడా దీంట్లో స్కోప్ ఉందండి ఓకే ఓకే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి డిజైన్
టెంపుల్ వర్క్ లాగా ఉంది యాజ్ వెల్ యాజ్ స్టోన్ వర్క్ కూడా ఉంది చాలా డిఫరెంట్ గా చాలా లుక్ లో ఉంది సో చెప్పండి సార్ దీని గురించి దీంట్లో మనకు ఉన్న వెరైటీస్ ఏంటి దీంట్లో కూడా మనకి ఇది మ్యాంగోస్ లాగా వచ్చింది కంప్లీట్ గా అవుట్లైన్ మొత్తం మ్యాంగోస్ ఉంది సో ఇన్నర్ లో చూసేస్తే కొద్దిగా మిడిల్ లో మనకి స్టోన్ వర్క్ ఇచ్చారు ఇక్కడ చూస్తున్నాం కదా ఇది స్టోన్ వర్క్ సో ఆల్టర్నేట్ గా వచ్చేసి పైన కుందన్ వర్క్ అండ్ స్టోన్ వర్క్ వచ్చేసింది మిడిల్ లో కూడా స్టోన్ వర్క్ ఇచ్చేసి మిడిల్ లో కుందన్ వర్క్ ఇచ్చారన్నమాట అంటే ఇట్లా డిఫరెంట్ గా చేయడం తోటి ఏంటంటే డిజైన్ అనేది ఎక్కువగా హైలైట్ అవుతుంటుంది ఇంకొకటి వెరైటీ కూడా మనకి చూడడానికి రిచ్ గా గ్రాండ్ గా ఉంటుంది సమ్ ఏంటంటే ఇలాంటి మోడల్స్ ఏంటంటే చాలా రేర్ అన్నమాట తయారు చేయడం అవును సార్ ఇక్కడ డిజైన్ కూడా మనకి స్పెసిఫిక్ గా కనిపిస్తుంది ఇక్కడ రెడ్ కలర్ కుందన్స్ ఇచ్చారు కదా దాంట్లో మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయండి ఆ ఫ్లవర్స్ కూడా మనకి బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది ఆ డిజైన్ అనేది మనకి హైలైట్ అవుతుంది ఇక్కడ అవుట్ లైన్ లో చూసేస్తే మనకి పర్ల్ వచ్చేస్తుంది అన్నమాట పర్ల్ కూడా కొద్దిగా బిగ్ సైజ్ ఉంది అంటే సింగిల్ సింగిల్ డిస్టెన్స్ లో ఇలా పర్ల్ ఇవ్వటం తోటి ఇంకా డిజైన్ లో కూడా బ్రాడ్నెస్ అనేది ఇంక్రీజ్ అయింది అన్నమాట ఇక్కడ ఇన్నర్ లో చూసేస్తే 3-3 స్టోన్స్ కూడా పెట్టారు మ్యాంగో కి ఆల్టర్నేట్ లో లీఫ్ మోడల్ లో మనకి స్టోన్స్ పెట్టి స్టోన్ పెట్టేసి ఆ ప్రకారంగా కవర్ చేశారు అంటే యూజువల్ గా ఏంటంటే ఈ బ్రాడ్నెస్ ఇంక్రీజ్ కావాలంటే ఇలా కంప్లీట్ గా గోల్డే ఇవ్వకుండా ఇలా కొద్దిగా పర్ల్స్ కానీ స్టోన్ వర్క్ కానీ అలా పెట్టేస్తే పై సెక్షన్ మొత్తం మనకి బ్రాడ్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ రిచ్ గా కూడా రిచ్ గా ఉంటుంది సో అలానే మనకి పెండెంట్ లో కూడా చూస్తే ఇది కొద్దిగా చాంద్ బాలి టైప్ వచ్చింది ఎగ్జాక్ట్లీ చాంద్ బాలి ఇయర్ రింగ్స్ అంటారు కదా దాంట్లో ఇప్పుడు మనకి చైన్స్ లో చైన్స్ లో లాంగ్ చైన్స్ లో కానీ నెక్లెస్ లో కానీ చాంద్ బాలి కూడా ఇప్పుడు చాలా ట్రెండ్ ఉందండి ఇక్కడ మూవల్ వచ్చేసాయి కంప్లీట్ గా ఇక్కడ మనకి పర్ల్స్ లో ఇచ్చారు ఇక్కడ గోల్డ్ లో ఇచ్చారు గోల్డ్ బాల్స్ వచ్చేసాయి ఓకే డిఫరెన్సియేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇన్ కేస్ మనకి కావాలనుకుంటే కూడా పర్ల్స్ లో కూడా మనం ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు అన్నమాట ఓకే ఇక్కడ చుట్టూతో కూడా రెడ్ కలర్ కాంబినేషన్స్ కుందన్ వర్క్ వచ్చింది అండ్ పైన సేమ్ యాజ్ వెల్ యాజ్ ఈ పెండెంట్ మనకి పెద్దగా ఇచ్చారు పెద్దగా ఇచ్చేసారండి అదే ఫైవ్ పీస్ లో డిజైన్ లో చూసేస్తే అదే కాంబినేషన్ ఇక్కడ రెడీ చేశారు అన్నమాట సో అదే ప్రకారం కూడా మళ్ళీ రెగ్యులర్ గా టూ పీకాక్స్ నక్షి ఫినిషింగ్ లో ఉంది అన్నమాట ఓకే ఇది కూడా నక్షి ఇవన్నీ ట్రెడిషనల్ వేర్ కదా సార్ ట్రెడిషనల్ వేర్ లో నక్షి ఫినిషింగ్ అనేది చాలా గ్రాండ్ గా ఉంటుందండి ఓకే సో ట్రెడిషనల్ కి నక్షి అంటే చాలా హైలైట్ అవుతుంది అన్నమాట ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా చూస్తున్నాం కదా చిన్న చాంద్ బాలీస్ వచ్చాయి దీంట్లో ఏంటంటే రకరకాలుగా బిగ్ సైజ్ లో ఉంటాయి మీడియం లో ఉంటుంది స్మాల్ గా ఉంటుంది మన ఇలాంటి సెట్స్ కి ఏంటంటే అండ్ ఇలాంటివి మనము రెగ్యులర్ గా చైన్ కాకుండా ఓన్లీ ఇయర్ రింగ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు అంటే ఇదేంటంటే మనకి అన్నిట్లలో పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నమాట ఓకే సో సేమ్ డిజైన్ లో మనకి ఇక్కడ గోల్డ్ బాల్స్ ఇచ్చినట్టు ఇయర్ రింగ్స్ కి కూడా చిన్న చిన్న గోల్డ్ బాల్స్ ఇచ్చారు ఫైవ్ బాల్స్ ఇచ్చారు అండ్ చాంద్ బాలి వచ్చేసి చిన్న సర్కిల్ లో ఇచ్చారు నెక్స్ట్ కలెక్షన్ సార్ ఈ కలెక్షన్ లో చూసేస్తే ఇది ఒక డిఫరెంట్ గా వచ్చింది అన్నమాట సో ఇప్పటి వరకు చూసాం కదా మనకి విత్ లాకెట్ ఇండివిజువల్ గా కనబడేది ఇది అలా కాకుండా మనకి కంప్లీట్ గా యూ షేప్ లో వచ్చింది యూ షేప్ లో కంప్లీట్ చేసిన తర్వాత కింద మనకి రౌండ్ పెండెంట్ గా వచ్చింది అన్నమాట ఓకే మ్యాంగో డిజైన్ తో అంటే చైన్ మొత్తం డిఫరెంట్ వచ్చేసి ఇక్కడ రెగ్యులర్ చైన్ ఇచ్చారు అండ్ ఇక్కడ అంతా మ్యాంగో డిజైన్ తో మనకి రిచ్ లుక్ లో ఐ మీన్ ఒక సింగిల్ పెండెంట్ లాగా అనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ మ్యాంగోస్ కూడా చూస్తున్నాం కదా ఎలానైతే ఫ్రంట్ మొత్తం బిగ్ సైజ్ గా వచ్చేసాయి అలానే మనకి గ్రాడేషన్ లో పై వరకు కూడా ఒక హాఫ్ లెంత్ వరకు చిన్న సైజ్ ఇచ్చేసారు అన్నమాట సో ఈ మ్యాంగో పీస్ లో కూడా ఎలా ఉందంటే ఈ వర్క్మెన్షిప్ రెగ్యులర్ కాకుండా నక్షి వర్క్ తో చేశారు నక్షి వర్క్ అనేది కొన్నిట్లో ఎలా ఉంటుంది అంటే దాంట్లో కొద్దిగా డై ఫినిషింగ్ ఉంటుంది అండ్ హ్యాండ్ మేడ్ నక్షి ఉంటుంది సో ఇలాంటిది ఏంటంటే ఇది చాలా డీప్ నక్షి కాబట్టి ఇది హ్యాండ్ మేడ్ లోకి పాసిబుల్ అవుతుంది అన్నమాట మనకి గోల్డ్ అంటే షైనీ షైనీ గా కనిపిస్తుంది నక్షి వర్క్ అనేసరికి మనకి ఐ మీన్ లైక్ డల్ గా ఉన్న రిచ్ లుక్ ఉంటుంది అంటే ఇక్కడ ఉన్న ప్యాటర్న్ కూడా మనము హై పాలిష్ పెట్టొచ్చు కాకపోతే ఏంటంటే అక్కడ నక్షి అనేది క్లారిటీ రాదు సో డల్ గా ఉంటేనే ఆ నక్షి అనేది క్లారిటీగా లాంగ్ లెంత్ నుండి కూడా చూస్తే మనకి క్లారిటీగా కనబడుతుంది ఎగ్జాక్ట్లీ సో ఇక్కడ ఇన్నర్ లో చూసేస్తే రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ కుందన్ వర్క్ ఇచ్చేస్తారు అన్నమాట యూజువల్ గా ఏంటంటే స్టోన్ వర్క్ ఇచ్చేస్తే ఏమవుతుందంటే కొద్దిగా అది కొద్దిగా హైట్ ఎక్కువగా అవుతుంటుంది కాబట్టి ఇలా కుందన్ వర్క్ కి టోటల్ గా ఫ్లాట్నెస్ ఉంటుంది సో అప్పుడు ఏమైపోతుంది అంటే అవుట్ లైన్ డిజైన్ కి కూడా మనకి ఈక్వల్ గా వస్తుంది అన్నమాట నక్షి వర్క్ వచ్చేసి స్టోన్స్ కంటే కుందన్ వర్క్ కి బాగా సెట్ అవుతుంది yes అండి అంటే డిపెండ్ అప్ డిజైన్ బట్టి కొన్ని డిజైన్స్ కి నక్షి వర్క్ కూడా వస్తుంది స్టోన్ వర్క్ లో సో ఇలాంటి డిజైన్స్ ఏంటంటే టోటల్ గా ఫ్లాట్నెస్ ఉంది కాబట్టి కొద్దిగా మనకి కుందన్ వర్క్ బాగా గ్రాండ్ గా ఉంటుంది అన్నమాట ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా చూసేస్తే సేమ్ అదే కాన్సెప్ట్ ప్రకారంగా మనకి మిడిల్ ఏదైతే పార్ట్ వచ్చేసిందో ఇయర్ రింగ్ టాప్ లాగా వచ్చింది అండ్ ఇక్కడ బుట్టలో కూడా మనకి కొద్దిగా మ్యాంగో డిజైన్ ఇచ్చేసారు అండ్ ఇక్కడ ఉన్న పెండెంట్ మనకి ఇక్కడ కింద చిన్న లాకెట్ లో రెడ్ కలర్ లో ఇచ్చారు అవునండి సో ఇది కూడా చాంద్ బాలి సెట్ సార్ యా చాంద్ బాలి సెట్ కాకపోతే ఏంటంటే ఇది ఒక మోడల్ గా ఉందన్నమాట ఇక్కడ కంప్లీట్ గా చూసేస్తే డిజైన్ లో ఉన్నది కొద్దిగా డిస్టెన్స్ ఎక్కువగా వచ్చింది సో ఆ డిస్టెన్స్ వల్ల ఏమైపోతుంది అంటే కొద్దిగా బిగ్ సైజ్ డిజైన్స్ ఉన్నాయి కదా అది ఎక్కువగా హైలైట్ చేస్తుంటుంది అన్నమాట ఇక్కడ మూవల్ చూస్తున్నాం కదా అన్నిట్లో పాసిబుల్ కాదనమాట కొన్ని వాటిలోనే కొద్దిగా ఏంటంటే కంప్లీట్ గా ఇది వేసినా కానీ కూడా బాగుండదు సో కొద్ది కొద్ది దీంట్లో యాడ్ చేసాం అనుకో
డిఫరెన్షియేషన్ పెడితే అలానే ఇలా ఫ్లవర్ టైప్ కూడా యాడ్ చేశారు. ఇక్కడ మ్యాంగోస్ వచ్చాయి, మ్యాంగోస్ కి మనకి రివర్స్ లో మ్యాంగోస్ ఇచ్చి మళ్ళీ అక్కడ లీఫ్ మోడల్లో, ఎస్ పికాక్ మోడల్లో పికాక్ హెడ్ గా వచ్చేసింది. ఇక్కడ ఇక్కడ చూడండి, ఈ ఈక్వల్ చేయడానికి ఇక్కడ పర్ల్స్ పెట్టా, అంటే ఇలాంటి లెంగ్త్ ఈక్వల్ చేయడానికి పర్ల్స్ తో మనం, అంటే మళ్ళీ ఇక్కడ ఒకవేళ ఈ పర్ల్స్ లేదనుకోండి అక్కడ డిస్టెన్స్ ఉండడం తోటి అంత లుక్ బాగుండదు కాబట్టి ఇక్కడ పర్ల్స్ పెట్టేస్తే ఆ పర్ల్స్ కి మనకి గ్రాండ్నెస్ వచ్చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి గోల్డ్ గా ఉంది అండ్ కుందన్ వర్క్ రెడ్ ఉంది, స్టోన్ వర్క్ ఉంది, పర్ల్స్ కూడా ఉంది, ఇంకా నక్షి వర్క్ కూడా ఉంది. సో ఇలా ప్రతిదానికి ఇలా మనం వేస్తూ పోతుంటే సో ఆ డిజైన్ లో అనేది అందం అనేది పెరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ మిడిల్ లో కూడా చూస్తున్నాం కదా, ఇలా ఎలా అయితే కుందన్ వర్క్ ఉందో దీనికి కావాల్సినంత పెద్దగా చిన్నగా ఎలా అంటే అలా చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నమాట కుందన్ ఫినిషింగ్. సో ఇక్కడ సైడ్ నుండి చూస్తే టూ పికాక్స్ హెడ్ లో ఇచ్చేస్తే ఇక్కడ లాకెట్ అనేది ఇంకా డిజైన్ లో చాంబాలి అనేది ఒక క్లారిటీగా బాగా తెలుస్తుంది. అండ్ మనకి దాంట్లో బ్యూటిఫుల్ గా కనిపించడానికి ఫ్లవర్ అక్కడ మిడిల్ లో ఏంటంటే ఎంటీ కాకుండా ఇలాంటి ఫ్లవర్స్ పెడితే మనకు హ్యాంగ్ అవుతుంటాయి. నెక్స్ట్ వచ్చేసి మన కింద పర్ల్స్ వచ్చేస్తాయి, సేమ్ కాంబినేషన్ చాంబాలి ఇయర్ రింగ్, ఎస్ మేడం, చిన్ని ఇయర్ రింగ్, ఎస్ మేడం. ఓకే సార్, ఇది వచ్చేసి బ్రైడల్ లుక్ లో ఉంది. అవునండి, ఇది కంప్లీట్ గా బ్రైడల్ టైప్ లో ఉంది. ఇది ఏంటంటే మ్యారేజ్ పర్పస్ కి వేసుకున్నాం అనుకోండి చాలా గ్రాండ్ గా రిచ్ గా ఉంటుంది. ఏదైతే మనకి హెవీ సారీస్ పైన పెట్టుకున్నా గానీ పట్టు సారీస్ ట్రెడిషనల్ వేర్స్ దానికి చాలా బాగుంటుంది. ఇక్కడ పైకి కూడా మనకి ఇంకా వేరే నెక్లెస్ కూడా పెట్టుకున్నానికి కూడా స్కోప్ ఉందండి. యా ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ ఇది చూస్తే మనకి సింగిల్ గా బ్రాడ్ గా వచ్చింది. సో కంప్లీట్ గా ప్లెయిన్ గా వచ్చేసి ఇక్కడ మొత్తం లీఫ్ డిజైన్ వచ్చింది అన్నమాట ఇన్నర్ లో. అక్కడ ఇన్నర్ లో బాల్స్ వచ్చాయి, అవుటర్ లో కూడా బాల్స్ ఉన్నాయి అన్నమాట. మిడిల్ లో మనకి స్టోన్ వర్క్ చిన్న స్టోన్ వర్క్ మిడిల్ లో కంప్లీట్ గా ఇక్కడ చూసేస్తే కంప్లీట్ గా ఇదే కాకుండా కొద్దిగా గ్యాప్ ఇస్తూ వేరియేషన్ కి మిడిల్ లో ఒక ఫ్లవర్ లాంటిది పెట్టారనమాట. ఈ ఫ్లవర్ లాంటి కూడా స్టోన్ వర్క్ వచ్చింది అండ్ కుందన్ వర్క్ కూడా ఉందండి. సో ఇక్కడ చూసేస్తే కంప్లీట్ గా ఇక్కడ నక్షి వర్క్ వచ్చేసింది. దీంట్లో ఎక్కువగా హైలైట్ చేసేది మాత్రం లాకెట్ అండి. ఇక్కడ గ్రీన్ కూడా బిగ్ సైజ్ వచ్చేస్తాయి, ఆ బిగ్ వల్ల ఈ మిగతా అయితే రెడ్ కాంబినేషన్ ఉంది కదా రెడ్ అండ్ వైట్ కూడా ఇంకెక్కువగా హైలైట్ చేస్తుంటుంది అనమాట. ఇక్కడ ఇక్కడ చూస్తున్నాం కదా కంప్లీట్ గా గోల్డ్ బాల్ కి కూడా పైన చిన్న గోల్డ్ బాల్స్ పెట్టేసి ఇది ఒకవేళ సింపుల్ గా ఇదే అయిపోతుంది కాబట్టి పైన త్రీ బాల్స్ పెడితే ఇంకా గ్రాండ్ గా ఉంటుంది. సో మొత్తం టోటల్ హారానికి మనకి ఇంకా ఎక్కువగా హైలైట్ చేస్తుంటాయి. డిజైన్ కూడా మనకి ఇక్కడ ఉన్న లీఫ్ డిజైన్ లో మనకి చిన్న చిన్న రింగ్స్ లా అటాచ్మెంట్ చేస్తారనమాట. ఇయర్ రింగ్స్ లో కూడా పైన ఒక చిన్న పర్ల్ వచ్చేసింది, పర్ల్ కి మిడిల్ లో ఫ్లవర్ టైప్ కుందన్ వర్క్ ఇచ్చేసి బుట్టలో కూడా కంప్లీట్ గా ప్లెయిన్ గా వచ్చింది. ఎందుకంటే ఎక్కువ స్టోన్ వర్క్ కాకుండా కొద్దిగా ప్లెయిన్ వర్క్ కూడా బుట్టలో పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట, హైలైట్ కనిపిస్తుంది. ఎస్ అండి, ఈ మోడల్ లో మనకి మిడిల్ లో చూసేస్తే ఫ్లవర్ గా వచ్చేసింది, ఇన్నర్ మొత్తం కంప్లీట్ గా పర్ల్స్ వచ్చేదండి. పర్ల్స్ లో కూడా బిగ్ సైజ్ పర్ల్స్ ఉన్నాయి. ఇక్కడ అవుట్ లైన్ లో చూసేస్తే మనకి మ్యాంగో విత్ కాసు టైప్ లో వచ్చింది అనమాట. కాసు మోడల్ లో కూడా చిన్న పికాక్ డిజైన్ కనిపిస్తుంది, పికాక్ ఉంది, మ్యాంగోస్ లో కూడా పికాక్ ఉందండి. మ్యాంగో పికాక్ లో వచ్చింది. మ్యాంగోస్ లో చూసేస్తే కొద్దిగా ఎంబోస్ అయింది అనమాట, ఆ నక్షి ఫినిషింగ్ అనేది కొద్దిగా ఎంబోస్ అయింది. అంటే కంప్లీట్ గా టోటల్ ఫ్లాట్ కంటే ఇలా ఎంబోస్ చేస్తే ఏమవుతుంది అంటే ఇంకా డిజైన్ ఎక్కువగా హైలైట్ అవుతుంటుంది అనమాట. మిడిల్ లో అంత కలర్ కాంబినేషన్ స్టోన్ వర్క్ వచ్చి కుందన్ వర్క్ వచ్చేసింది అనమాట. అవుట్ లైన్ లో చూసేస్తే మనకి స్టోన్ వర్క్ కుందన్ వర్క్ ఏం రాలేదు. పెండెంట్ లో మాత్రం కొద్దిగా కుందన్ వర్క్ అనేది ఎక్కువగా హైలైట్ చేస్తారు అనమాట. అండ్ స్టోన్స్ కూడా వచ్చాయి మనకి పెండెంట్ లో, స్టోన్ వర్క్ కూడా చాలా హైలైట్ గా కనిపిస్తుంది. సీజెట్స్ ఉన్నాయి, చుట్టూతో సీజెట్స్ వచ్చేసాయి. నేను దీని కాంబినేషన్ మనకి చాందబోలి ఇయర్ రింగ్స్ సార్. హా మేడం, ఓకే. సో అంటే అదే కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఇక్కడ పర్ల్స్ కూడా కొద్ది సైజ్ చిన్నగా పెట్టేసి పైన కూడా చిన్న చిన్న కుందన్ వర్క్ అంటే డిపెండ్ అప్ డిజైన్ బట్టి దాని ప్రకారం మనకి ఇక్కడ పెండెంట్ లో స్టోన్స్ వచ్చాయి కాబట్టి మనకి ఇయర్ రింగ్స్ లో కూడా చిన్న చిన్న స్టోన్ వర్క్ ఇచ్చారు, అది హైలైట్ గా కనిపిస్తుంది యాక్చువల్ గా. సో నెక్స్ట్ వెరైటీ సార్ ఇది. యా, నెక్స్ట్ వెరైటీ లో దీంట్లో మ్యాంగో డిజైన్స్ లో మనకి డబుల్ రో కాకుండా డిజైన్ మనకి పైక్ వస్తున్నట్టు కనిపిస్తుంది. పైక్ చాలా కొద్దిగా పైక్ వచ్చేసింది. పైక్ లో కూడా ఎలా ఉందంటే మనకి ఎంబోస్ కాకుండా ఇలా మనకి సైడ్స్ నుండి కూడా చూసేస్తే అది పైక్ గా ఎక్కువగా హైలైట్ చేస్తుంటుంది అనమాట. ఇక్కడ ప్లెయిన్ బాల్ వచ్చేసింది, కంప్లీట్ గా ప్లెయిన్ బాల్ డిజైన్, త్రీ లేయర్స్ లో మనకి బాల్ డిజైన్. ఇక్కడ మిడిల్ లో చూసేస్తే ఫ్లవర్ లో కుందన్ ఫినిషింగ్ ఉందన్నమాట. కుందన్ ఫినిషింగ్ మిడిల్ లో కూడా సీజర్స్ వర్క్ పెట్టేసి ఇక్కడ కొద్దిగా గ్యాప్ ఇస్తూ రౌండ్ ఇలా కొద్దిగా మనకి సర్కిల్ ఇచ్చేసి సర్కిల్ వన్ సైడ్ మ్యాంగో షేప్ లో ఉన్నది. పెండెంట్ లో మిడిల్ లో కొద్దిగా పెద్ద సైజ్ వచ్చేసి దాంట్లో కంప్లీట్ గా పైకి ఎంబోస్ చేశారు. ఇక్కడ స్టెప్ వైజ్ గా వచ్చింది అనమాట, రెడ్ గోల్డ్ అండ్ సీజర్స్. ఇలా ఎలా అంటే మనకి వన్ బై వన్ స్టెప్ బై ఇవ్వడం తోటి ఏమంటే
అప్పుడు డిజైన్ అనేది స్పష్టంగా క్లియర్ గా తెలుస్తుంది. యా ఇట్లా పైకి ఎంబోస్ అవుతున్న కొద్దీ మనకి స్టెప్ వైస్ గా కలర్ కూడా కాంబినేషన్ చాలా బాగా కనిపిస్తుంది. సో పెండెంట్ లో కూడా అలానే ఉంది. పెండెంట్ లో ఇక్కడ చూసేస్తే కంప్లీట్ గా నక్షి వరకు లీఫ్ డిజైన్ వచ్చేసింది. ఇక్కడ సైడ్ నుండి కూడా లీఫ్ డిజైన్ వచ్చింది. అంటే లీఫ్ డిజైన్ అనేది సింగిల్ లైనింగ్ లో వచ్చేసింది కాబట్టి ఇది ఇంకా ఎక్కువగా హైలైట్ అవుతుంది. ఇది చూస్తున్నాం కదా మనం, ఇది ఫ్లాట్ కాకుండా కొద్దిగా పైకి వచ్చింది అన్నమాట. సో ఆ పైకి రావడం తోటి ఏమైపోతుంది, ఈ మిగతా డిజైన్ అనేది డీప్ లో ఉండడం తోటి ఇది హైలైట్ గా కనిపిస్తుంది, హైలైట్ అవుతుంది. ఇది కింద నుండి చూస్తే ఇది ఎక్కువ హైలైట్ అవుతుంది అన్నమాట. సో అదే ప్రకారంగా ఇక్కడ పర్ల్స్ కూడా చిన్న సైజే పెట్టాం. సో పర్ల్స్ చిన్న పెట్టేసి పైన గోల్డ్ బాల్స్ ఇచ్చాం. కొన్ని వాటికి ఇలా పెట్టేసుకుంటే ఏంటంటే డిజైన్ అనేది కొద్దిగా డిఫరెంట్ గా కనబడుతుంది అన్నమాట. యా ఎగ్జాక్ట్లీ సేమ్ కాంబినేషన్ లో మనకి ఇయర్ రింగ్స్ చిన్న చిన్న బుట్టాల్లాగా ఇచ్చారు. సేమ్ పెండెంట్ లో ఉన్నది పైన ఇచ్చారు యాజ్ వెల్ యాజ్ బుట్ట, అండ్ కింద మనకి పర్ల్ ఇచ్చారు. దాంట్లో కూడా మనకి చిన్న గోల్డ్ బాల్స్ ఉన్నాయండి. చాలా క్యూట్ నీట్ గా సింపుల్ గా బాగుంది. ఇది ఎలా అంటే మనకి కొద్దిగా సింపుల్ గా డీసెంట్ గా ఉంటుంది. అంటే మనం మ్యారేజెస్ కి కాకుండా రెగ్యులర్ గా మనం ఏమైనా పట్టు సారీస్ అలాంటివి వేర్ చేసినప్పుడు ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నాం కదా కంప్లీట్ గా ప్లెయిన్ బాల్స్ వచ్చేసాయి. సో నెక్స్ట్ వర్కే కాకుండా ప్లెయిన్ బాల్స్ లో కూడా కొన్ని డిజైన్స్ చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇక్కడ కంటిన్యూషన్ కాకుండా మిడిల్ లో కొద్దిగా అంటే మిడిల్ లో కొద్దిగా గ్యాప్ ఇచ్చేసి అక్కడ మిడిల్ గురించి కొద్దిగా డిజైన్ యాడ్ చేసాం అనుకోండి, ఈ సైడ్ డిజైన్ కింది డిజైన్ పై డిజైన్ కొద్దిగా హైలైట్ అవుతుంటుంది. నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్, ఇక్కడ మనకి లోపల చైన్ లో వచ్చిన ప్లెయిన్ బాల్స్ ఉన్నాయి అండ్ మిడిల్ లో డిజైన్ ఉంది. ఎండ్ లో మనకి చైన్ ఎండ్ డిజైన్ లో మనకి బాల్ తో పాటు చిన్న చిన్న బాల్స్ కూడా ఇచ్చారు ఇక్కడ ఎండ్ టచ్ లాగా. యాక్చువల్ గా అది ఎండ్ టచింగ్ లాగా ఉంటుంది అన్నమాట. కంప్లీట్ గా ఇది వచ్చేసరికి ఏమైపోతుంది, సింపుల్ గా అయిపోతుంది కదా. ఆ ఎండ్ టచ్ ఇవ్వటం తోటి మనకి ఇంకా అది ఎక్కువగా ఫినిషింగ్ నీట్ గా కనబడుతుంది. ఇక్కడ కింది వరకు చూసేస్తే సేమ్ అదే ఫినిషింగ్ లో కంటిన్యూ చేశారు. ఇక్కడ చూస్తున్నాం కదా మనకి నక్షి వర్క్ లోనే లక్ష్మీదేవి వచ్చింది అన్నమాట. అక్కడ చిన్నగా చుట్టూత కొద్దిగా కుందన్ వర్క్ వచ్చేసింది, రెడ్ అండ్ వైట్ అలా కాంబినేషన్ గ్రీన్ తో పాటు వచ్చేసింది. కిరీటం పైన మనకి వైట్ డిజైన్స్, సైడ్ లో రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో చిన్న పికాక్ వర్క్. యా ఇక్కడ కూడా చూసేస్తే మనకి వైట్ మిడిల్ లో వచ్చేసింది, రెడ్ ఇంకా బిగ్ సైజ్ గా కనబడుతుంది. ఇక్కడ రెడ్ కూడా మనకి డీప్ అంటే డీప్ లో వచ్చేసింది అనమాట. ఇక్కడ స్టెప్ లా కనబడుతుంది. ఇక్కడ మిడిల్ లో కూడా చూసేస్తే కొద్దిగా గోల్డ్ వర్క్ ఫినిషింగ్ బాగా వచ్చింది. ఇక్కడ ఈ అవుట్ లైన్ లో చూసేస్తే ఇది ఒక మన కల్షం టైప్ లో ప్లెయిన్ బాల్స్ కాకుండా ప్లెయిన్ బాల్స్ మనకి డిజైన్ వేస్తే కల్షం లాగా కనబడుతుంది. అండ్ దీని కాంబినేషన్ లో మనకి బుట్టాలు ఈ మధ్య బాగా ఫేమస్ అయ్యాయి కదా సార్, చాన్ బాలి బుట్టాలు. ఏ చైన్ కైనా ఇవి బాగా సెట్ అవుతాయి. ఇప్పుడు ఇయర్ రింగ్స్ కంటే ఇలాంటి బుట్టలు గానీ చాన్ బాలిసే గానీ మంచిగా ఇప్పుడు ట్రెండ్ బాగా ఉంది అన్నమాట. ఓకే చాలా రిచ్ గా కూడా ఉంది సార్ ఈ బాల్స్ అనేవి. యాక్చువల్గా ఈ జనరేషన్ వాళ్ళు ఇలాంటివి చాలా ఇష్టపడతారు. ఇదేంటంటే మనకి ఈ బాల్ వల్ల డిజైన్ అనేది ఇంకెక్కువ రిచ్ గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చైన్ చూస్తే కూడా మనకి ఇక్కడ చిన్న చిన్న బాల్స్ తో చైన్ లూజ్ చైన్ లో ఫోర్ లైన్స్ వచ్చాయి. అన్ని కంప్లీట్ గా ప్లెయిన్ బాల్స్ స్మాల్ సైజెస్ లో ఒక చైన్ లుక్ వచ్చే విధంగా ఆ బాల్స్ ని ఫిక్స్ చేసి అది ఫోర్ లేయర్స్ గా ఇచ్చారనమాట. సో అప్పుడు ఏమైపోతుంది అంటే ఈ బాల్స్ కి ఇది కాంబినేషన్ బాగా సెట్ అవుతుంది అనమాట. సో ఇలా మొత్తం కంప్లీట్ గా బాల్సే కాకుండా ఇక్కడ ఫ్లవర్ ఇచ్చేసారు. ఫ్లవర్ అంటే యాక్చువల్ గా ఇది ఏంటంటే మ్యాంగో పీస్ గా చెప్పుకోవచ్చు. లిటిల్ బిట్ మ్యాంగో గా కనబడుతుంది, ఫ్లవర్ వేసాం అనమాట. ఎందుకంటే ఇలా ఆల్టర్నేట్ గా ఇచ్చేసరికి ఇది పై చైన్ మాత్రం కొద్దిగా మోడల్ గా వెరైటీ గా కనబడుతుంది. అంటే రెగ్యులర్ గా బ్రాడ్ గా కాకుండా కొద్దిగా వెరైటీగా ఉంటుంది అనమాట. అదే ప్రకారంగా ఇది పెండెంట్ కూడా చూస్తున్నాం కదా. సో పెండెంట్ ఇలాంటి ఫినిషింగ్ కి ఇలాంటి పెండెంట్స్ అనేది బాగా సూటబుల్ అవుతుంటుంది. అండ్ ఇక్కడ మనకి స్టోన్స్ కూడా చాలా రిచ్ గా హైలైట్ గా. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే స్టోన్స్ కూడా మనకి ఫ్లాట్ లోనే సెట్టింగ్ చేశారనమాట, అలా కొద్దిగా హైట్ కాకుండా. ఎందుకంటే ఇది కొద్దిగా వైట్నెస్ అనేది ఎక్కువగా రిచ్ గా కనబడుతుంది కాబట్టి అలా కొద్దిగా ఫుల్ గా ఇచ్చేసారు. ఇక్కడ బార్డర్ లో చూసేస్తే కంప్లీట్ గా కుందన్ వర్క్ వచ్చింది. ఆ కుందన్ వర్క్ కింద గోల్డ్ బాల్స్ పెట్టి గోల్డ్ బాల్స్ పైన కొద్దిగా స్లైట్లీ గా ముచ్చాలు అటాచ్మెంట్ చేశారు. ఇందాక మనం చూసినట్టయితే చిన్న చిన్న బాల్స్ మువ్వలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి పర్ల్స్ లో ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి స్పెసిఫిక్ గా పికాక్ లో ఐ చూపిస్తున్నారు కదా సార్, ఐది చాలా హైలైట్ గా అండ్ చాలా క్యూట్ గా కనిపిస్తుంది. చూడండి రెడ్ కలర్ స్టోన్స్ తో ఫిక్స్ అయి ఉంది ఐ వచ్చేసి. సో అది మనకి ఇయర్ రింగ్స్ కూడా చూస్తున్నాం కదా, సేమ్ అదే ఫినిషింగ్ లో మనకి కింది బార్డర్ లో వచ్చేసి ఇది రెడ్ కుందన్ వర్క్ వచ్చేసి బాల్స్ వచ్చేసింది. ఆ బాల్స్ పైన కూడా చిన్న చిన్న పర్ల్స్ పెట్టారు. ఇక్కడ పైన టాప్ సెక్షన్ లో కూడా సేమ్ ఎలానైతే ఇలా పెండెంట్ ఫినిషింగ్ వచ్చిందో ఆ ప్రకారంగా పెట్టారు. చాలా బాగుందండి ఇది, ఒక్కటి వేసుకుంటే చాలు ఇంకేం అవసరం లేదు. ఇక్కడ మనం ఇక్కడ చూడండి, మనం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే మ్యాంగో చుట్టుముత్తు బార్డర్ లో వచ్చేసి స్టోన్ ఫినిషింగ్, స్టోన్ ఫినిషింగ్ పైన మిడిల్ లో మొత్తం ఎంబోస్ చేసి అక్కడ కూడా మనకి రెడ్ కుందన్ వర్క్ వచ్చింది.
ఇక్కడ చూస్తున్నాం కదా ఇవన్నీ మూవల్ ఫ్రీ మూవల్ వచ్చాయి ఇన్నర్ లో కూడా పర్ల్స్ వచ్చేసింది సో ఇలా చూసేస్తే ఏమైపోతుందంటే ఒక్కొక్క పీస్ విడివిడిగా స్పష్టంగా క్లియర్ గా కనబడుతుందన్నమాట ఇక్కడ పికాక్ అనేది కంప్లీట్ గా కుందన్ ఫినిషింగ్ తో తయారు చేశారన్నమాట సో ఫుల్ గా వచ్చేసి ఇక్కడ నుండి మనకు స్టార్ట్ చేసేస్తే ఎండ్ ఆఫ్ ది హారం వరకు మనకి కలర్ స్టోన్ కాంబినేషన్ కలర్ కుందన్ వర్క్ అనేది బాగా హైలైట్ చేసి కూడా సేమ్ ఈక్వల్ గా ఉంది ఈక్వల్ గా వచ్చేసింది రిచ్ లుక్ లో అండ్ మనకి పెండెంట్ కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుందండి చూడడానికి హెవీగా కూడా ఉంది అండ్ యాస్ వెల్ యాస్ రిచ్ గా కూడా ఉంది ఇప్పుడు ఇయరింగ్స్ లో కూడా చూస్తున్నాం కదా ఇక్కడ చిన్న బుట్ట కూడా వచ్చేసిందన్నమాట మొత్తం కంప్లీట్ గా చాందబాలి డిజైన్ వచ్చేసి మళ్ళీ బుట్ట వచ్చింది బుట్టకు చుట్టూత పర్ల్స్ వచ్చాయి పర్ల్స్ గాని గోల్డ్ బాల్స్ గాని ఇలాంటి అలా పెట్టుకోవచ్చు చాందబాలి yes sir idu kuda manaki ball design ball design ball okay. design lo idi temple make an cheptarandi okay, temple work temple lo deep nakshi okay. and inka with kundan finishing anamata okay. ikkada middle lo chuseste nakshi finishing tho paatu కుందన్ వర్క్ వచ్చేసింది కుందన్ వర్క్ కూడా ఎలా వచ్చిందంటే మనకి జస్ట్ లైక్ ఏందంటే ఓవల్ రౌండ్ ఏ కాకుండా కొద్దిగా ఇలా ఏందంటే మనకి పియర్ షేప్ లో వచ్చిందన్నమాట పియర్ షేప్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ దానికి అటాచ్మెంట్ గ్రీన్ వచ్చి చుట్టూ సీజర్స్ పర్ల్ వచ్చేసారు ఇక్కడ గోల్డ్ బాల్ కూడా ఉంది గోల్డ్ బాల్ కూడా మామూలుగా కాకుండా డీప్ నక్షిలో చేశారు ఫ్లవర్ అనేది మనకి హైలైట్ గా కనిపిస్తుంది గోల్డ్ బాల్ ఇప్పుడు ఇన్నర్ లో కూడా చూసేస్తే పర్ల్స్ వచ్చేసాయి పర్ల్స్ అండ్ గోల్డ్ బాల్ గ్రీన్ సీజర్స్ ఇలా ఔటర్ లైన్ మొత్తం బిగ్ సైజ్ పీసెస్ ఇవ్వటం తోటి ఇదేంటంటే జస్ట్ లైక్ ఏంటంటే పాతకాలంలో మన గుండ్లహారము అదే బుట్ట పూసల హారం ఆ టైప్ లో కాకుండా దీన్ని ఇంకా మోడిఫై చేసి డిఫరెంట్ గా తయారు చేశారన్నమాట సో ఏంటంటే మనకి లెంత్ అనేది సేమ్ రిడ్యూస్ అయిందన్నమాట ఇక్కడ పెండెంట్ కూడా చాలా గ్రాండ్ గా వచ్చింది పికాక్ చూడండి ఇక్కడ నక్షి వర్క్ చూస్తున్నాం కదా ఇంత క్లారిటీగా బిగ్ సైజ్ నక్షిలో ఇలాంటిది అనేది ఏంటంటే డీప్ నక్షిలో చాలా క్లారిటీగా బాగా కనబడుతుంది అనమాట కొన్ని మామూలుగా డై నక్షిలో ఉంటాయి ఇంత క్లారిటీ రాదు సో దాని గురించి డీప్ నక్షి చేస్తేనే ఈ డిజైన్ కి అనేది అందం ఇంక్రీజ్ అవుతుంది అనమాట సో మిడిల్ లో కూడా బాగా పియర్ షేప్ వచ్చి మనకి స్టోన్స్ వల్ల కూడా మనకి పెండెంట్ చాలా హైలైట్ గా హైలైట్ అవుతుంది ఇక్కడ పర్ల్స్ కూడా వచ్చేసాయి పర్ల్స్ చిన్న చిన్నగా పర్ల్స్ వచ్చేసాయి ఇవన్నీ ఇంక్రీజ్ ఇవన్నీ పెట్టడం తోటి ఏంటంటే లాకెట్ లో కూడా ఇంకా హైలైట్ అండ్ రిచ్ లుక్ గా కనబడుతుంది చిన్న గోల్డ్ బాల్స్ కూడా ఉన్నాయి అన్నమాట వీటికి సో ఇక్కడ ఇయర్రింగ్స్ లో చూస్తున్నాం కదా ఇది కొద్దిగా లాంగ్ లెంత్ లో వచ్చాయి అన్నమాట ఓకే బుట్టాలే మనకి లాంగ్ లెంత్ లో వచ్చాయి బుట్టాలు కొద్దిగా చిన్నగా ఇచ్చేసి మిడిల్ లో కొద్దిగా స్టోన్ వర్క్ యాడ్ చేసి పైన కుందన్ లో ఉన్న గ్రీన్ స్టోన్ వర్క్ మనకి ఇక్కడ ఇయర్రింగ్స్ లో కంటిన్యూ అయ్యింది అవునండి సో నెక్స్ట్ కలెక్షన్స్ ఇంత ఓల్డ్ టైప్ లో కాస్ వేసుకుంటారు కదా అలానే కాకుండా దీంట్లో కూడా చాలా కాస్ లో కూడా మోడిఫై చాలా చేశారు కాస్ల పేరు అంటారు రైట్ yes అండి కాస్ ల పేరులో ఇక్కడ కూడా పికాక్స్ నక్షి వర్క్ వచ్చేసింది మిడిల్ లో కుందన్ వర్క్ ఇచ్చేసి అండ్ ఇక్కడ మూవల్ వచ్చేసాయి కంప్లీట్ గా సో ఇక్కడ పికాక్ డిజైన్ వచ్చేసింది సో కలర్ స్టోన్ తో పాటు ఇక్కడ గోల్డ్ ఫినిషింగ్ కూడా ఇచ్చేసి కాస్ డిజైన్ పెట్టేసరికి ఏమైపోతుంది ఇంకా గ్రాండ్నెస్ పెరిగింది అన్నమాట అవును సార్ అండ్ యాస్ వెల్ యాస్ మనకి బ్యాక్ సైడ్ చైన్ కూడా ఇలా జాలి వర్క్ లో ఇచ్చారు నెట్ జాలి వర్క్ లో ఇచ్చారు ఇప్పుడు ఇయర్రింగ్స్ లో కూడా చూస్తున్నాం కదా ఇయర్రింగ్స్ లో కూడా మువ్వలు అండ్ పర్ల్స్ గుత్తులు గుత్తులుగా వచ్చేసి కింద బుట్టలు కూడా వెరైటీగా వచ్చాయి యా వైట్ పర్ల్స్ లో మనకి ఇయర్రింగ్స్ అనేవి క్యారీ అయ్యాయండి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అండ్ బుట్ట వచ్చేసి పెద్దగా ఉంది కాబట్టి దాని కింద మనకి వైట్ కలర్ పర్ల్స్ తో పాటు చిన్నగా ప్లెయిన్ గోల్డ్ బాల్ కూడా ఇచ్చారు ఇది కూడా చాలా చాలా రిచ్ లుక్ లో ఉంది అండ్ చాలా హైలైట్ గా కనిపిస్తుంది ఇయర్రింగ్స్ కూడా సో ఇప్పుడు మనం ఇన్ని చూస్తున్నాం కదా ఇంకా ఈ రకంగా కాకుండా ఇంకా మన నీల్కంఠ్ జ్యువెలర్స్ లో చాలా డిఫరెంట్స్ ఆఫ్ కలెక్షన్స్ కూడా చాలా ఉంటాయండి మనకి సింపుల్ గా గానీ హై రేంజ్ లో గానీ ఎలా అనుకుంటే అలా మనము దీన్ని మోడిఫై కూడా చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందండి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే వెల్కమ్ మేడం